ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. ఈరోజు చాలా స్పెషల్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో స్పెషల్ పూజ ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియో అండి. ఓకే, ఎవ్రీ ఇయర్ మేము గౌమల్లేశ్వర్ దగ్గరికి వెళ్లే వాళ్ళము. అక్కడ కోటి దీపాలతో టెంపుల్ అలంకరించే వాళ్ళు మా ఊర్లో ఉండే వాళ్ళందరూ. అట్ ది సేమ్ టైం జ్వాలాతోరణము, ఇలా చాలా అకేషన్స్ లో చేసేవాళ్ళనమాట మనకు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజున. సో ఈ ఇయర్ మిస్ అయింది వర్షం పడుతుండటంతో. మేము మా ఇంట్లో ఒక చిన్న ఐడియా అనేది వచ్చిందండి నాకు. సో మా ఇంట్లో ఉండే చిన్న పాయసం కప్స్ ఉంటాయి కదా వాడనేటివి, సో ఆ పాయసం కప్స్ తీసుకొని రెండు ఈక్వల్ గా బేస్ ఉండేట్టుగా చూసుకొని వాటిలో రెండు గిన్నెల్లో నీళ్లు, రెండు గిన్నెల్లో పాలు వేసుకున్నాను. సో శివలింగం అనేది చేద్దామనేసి గ్లాసెస్ లో కూడా బేస్ బాగా అంటే నీట్ గా ఉండే గ్లాస్ తీసుకొని దాంట్లో ఫుల్ గా వాటర్ అనేది వేసుకున్నాను. సో అవుట్పుట్ వచ్చేసి నాకు, సో మీరు కూడా దేవుణ్ణి దర్శించుకొని దండం పెట్టుకోండి. సో దండం పెట్టుకున్నారా? ఓకే, మనం వీడియోలోకి వద్దాం. యాక్చువల్లీ నేను ఈ పాలతో నింపిన గ్లాసెస్ అలాగే బౌల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి 6 అవర్స్ నేను అలాగే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. తర్వాత నేను తీసి ఒకటి డౌన్ కి పెట్టాను గిన్నె, ఇంకోటి అప్ కి పెట్టాను. సో అట్ ది సేమ్ టైం పైన గ్లాస్ లో ఉన్న ఐస్ అనేది పెట్టడం ద్వారా మనకు శివలింగం ఆకారం వచ్చింది. చాలా బాగుంది. మేము బయటికి వెళ్ళి చేసుకోలేము, ఇంట్లో ఉండి చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఒక కొత్త థాట్. అండ్ రంగోలీ కూడా కొత్తగా ట్రై చేశాను. శివరాత్రి, సారీ, కార్తీక మాసం పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం ప్రతి ఒక్కరూ దీపాలు పెడతారు కాబట్టి, సో దీపంతో ముగ్గు వేసి శివుడి ముందర అనేది నేను ఇలా దీపాలు పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. మీకు ఎంతమందికి ఈ కాన్సెప్ట్ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ట్రై చేసి అండ్ ఆ పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది. అండ్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు లైక్ చేసి చెప్పండి. సో దట్ మీకు నన్ననే ఇన్ఫర్మేషన్ అనేది నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి వీడియో పెట్టంగానే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.